ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే దుష్ప్రచారాలు అసత్య రాజకీయాలు మానుకొని కలిసికట్టుగా కరోనా కట్టడికి కృషి చేయాలని కర్నూలు జిల్లా ఆదోని వైసీపీ యువనేత జయమనోజ్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదోనిలోని టిట్కో కోవిడ్ సెంటర్ను ఆకస్మిక తనిఖీ చేసి రోగులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. ఆదోనిలో ఆక్సిజన్ కొరత లేదని, కొంతమంది డాక్టర్లు కావాలని అపోహలు సృష్టిస్తున్నారని, వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. కరోనా బాధితులకు అందించే ఆహారం నాణ్యత లోపిస్తే సహించమని అన్నారు. మన ఆదోన్లో ఉన్న క్వారంటైన్ సెంటర్ని పరిశీలించడం జరిగింది. అందులో భాగంగా మన టిట్కోలో సుమారుగా ఈరోజు వరకు చూసినట్టయితే ఇప్పటి వరకు 1670 మంది అడ్మిషన్ అయి ఉన్నారు. దాంతో 138 మంది కర్నూలుకి, వాళ్ళ కండిషన్ బాగాలేక కర్నూలుకి రిఫర్ చేసినారు. ఈరోజు వరకు డిశ్చార్జ్ అయిన వాళ్ళు 1150 మంది. ఇంకా ఇన్మేట్లో, అంటే ఈ టిట్కోలో ఉన్నది 380 మంది దగ్గర దగ్గర ఇక్కడ క్వారంటైన్లో ఉన్నారు. వాళ్ళకి తగిన ట్రీట్మెంట్ డాక్టర్లు అవైలబిలిటీగా షిఫ్ట్ వైజ్గా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది కరోనా పేషెంట్స్తో. వాళ్ళు కొన్ని సమస్యలు చెప్పినారు, దానికి తగ్గట్టుగా ఫుడ్ ఒక ప్రాబ్లము, శానిటేషన్ ఒక ప్రాబ్లం చెప్పినారు. దాన్ని కూడా మేము క్లియర్ కట్గా కమిషనర్ సారు, మేము అందరు పరిశీలించిన వెంటనే ఫుడ్డు కూడా ఇప్పుడు వాళ్ళు చెప్పిన కంప్లైంట్ని పరిగణలోకి తీసుకొని దాన్ని కూడా చూసి వాళ్ళకి ఇబ్బందికర విధంగా మేము కూడా ముందుకు పోతామని చెప్తా ఉన్నారు. అక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. దయచేసి నేను అందరినీ కోరేది ఒకటే, ఈ విపత్తు సమయంలో దేని రాజకీయం చేయకుండా, అసత్య ప్రచారాలు చేయకుండా, పార్టీలను పక్కన పెట్టి ఒక మానవత తత్వంతో ఆలోచన చేసి ముందుకు వచ్చి ఎటువంటి సమస్యలు ఉన్నా మా దృష్టికి తీసుకొచ్చి ఫలానాది ఉందంటే మేము కూడా కలిసికట్టుగా వచ్చి దాన్ని ఎదుర్కొనే విధంగానే మేము కూడా ముందుంటామని కూడా తెలియజేస్తాం, నేనైనా నానైనా. ఎందుకంటే గత 15 రోజుల నుంచి నాన్నగారు కానీ మా ఫ్యామిలీ ఎన్ని ఇబ్బందులు పడినాయో నాకు తెలుసు.